प्रधान नरेंद्र मोदी तो आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी भेटी अयारु। दादापू गंटन्नर पाटु प्रधान तो समावेशमैन जगन राष्ट्रानिकि संबंधिंचि विविध अंशालपै चर्चिस्तुन्नट्लु तेलुस्तुंदि। आ तर्वात केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन् तो समावेशम अय्यारु। एपीकि आर्थिक सहायं, पोलवरं प्राजेक्टुलकु निधुलु, इतर अंशालपै निर्मला तो चर्चिंचारनि समाचारं। అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జరిగిన 45 నిమిషాల సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు। మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు। రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మొదటి రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరిన సీఎం సుమారుగా 12:30 1 గంటకి ఢిల్లీ చేరుకున్నారు। ఆ తర్వాత కీలక నేతలతో ముందు అమిత్ షా తోను, అదే విధంగా తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తోను, తర్వాత నిర్మలా సీతారామన్ తోను భేటీ అవడం జరిగింది। పూర్తిగా అమిత్ షా తో సుమారుగా 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు। కొన్ని కీలకమైన అంశాలపై చర్చ జరిగినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది। మరోపక్కన ప్రధాని తో కూడా భేటీ అయ్యారు। ప్రధాని తో కూడా ఇంచుమించు గంట 10 నిమిషాలు పైజలకు ఆయన మాట్లాడడం జరిగింది। ఇరువురు మాట్లాడుకోవడం జరిగింది। అయితే మరోపక్కన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు। భేటీ అనంతరం ఆయన అక్కడే బస చేయనున్నారు, ఢిల్లీలోనే బస చేయనున్నారు। రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇప్పటికే ముగ్గురు కీలక నేతలను సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు। అయితే దీంట్లో కీలకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్ళినట్టుగా ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి। మరోపక్కన పూర్తిగా రాజకీయ పరమైన వ్యక్తిగత కారణాల వల్ల వెళ్తున్నారు అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి। మరోపక్కన రాబోయే ఎన్నికలకు ముందుగానే సిద్ధం చేయడానికే ఢిల్లీ పర్యటన చేశారని కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తున్న పరిస్థితి। ఏదేమటికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు బిజీగా ఢిల్లీలో గడపనున్నారు। ముఖ్యంగా కేంద్ర మంత్రులను కలవనున్నారు। రాష్ట్ర ప్రయోజనాల లేకపోతే రాజకీయ ప్రయోజనాల పక్కన పెడితే పూర్తిగా రాబోయే ఎన్నికలకు ముందుగానే సిద్ధమయ్యేటట్టుగా ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని కూడా రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి। ఇది ప్రస్తుతానికి అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా సుమారుగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అమిత్ షాని కలిసినప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద కొన్ని అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది। ప్రధానితో కూడా అదే అంశంపై ఎక్కువగా పోలవరాన్నే ఎక్కువ కాన్సెప్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది। ఈ పోలవరం సంబంధించి మరో 12,000 కోట్ల రూపాయలు అదనపు నిధులను కూడా కోరారని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారని కూడా తెలుస్తుంది। మరో పక్కన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యల నుండి ఇంకా కొన్ని సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి। ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైన కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది। ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం రిటర్న్ అయిన తర్వాత ఏదైనా దాని గురించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే గతంలో లాగా ప్రశ్నోటిస్తారా అనేది కూడా వేచి చూడాలి। ఏదేమటికి సీఎం జగన్ పూర్తి స్థాయిలో ఈ రోజు బీజేపీ కీలక నేతలతో అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కీలక మంత్రులతో కూడా భేటీ అవుతున్న పరిస్థితి। రేపు కూడా ఈ భేటీలు కొనసాగుతాయి। రేపు సాయంత్రం మధ్యాహ్నం వరకు ఈ భేటీలు కొనసాగనున్నాయి। మరి ఇంక రేపు ఎవరెవరు కలుస్తారు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు। ఈ రోజు వరకు ముగ్గురు అంటే ప్రధాని, అదేవిధంగా హోంశాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ముగ్గురిని కలవడం జరిగింది। కొన్ని కీలకమైన అంశాలు అయితే చర్చించారు అనేది కూడా తెలుస్తుంది। దీంట్లో ఎటువంటి కీలకమైన అంశాలు చర్చించారు ఏంటి అనేది కూడా చాలా వరకు గోప్యంగా ఉంచారు। రాజకీయంగా సంబంధించి ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఏమైనా ఉందా? ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా రాజకీయమైన చర్చ ఎక్కువగా జరుగుతుంది అని కూడా తెలుస్తుంది। రాబోయే ఎన్నికలకు ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు। మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళనున్న జగన్మోహన్ రెడ్డి ముందస్తుగానే ఇదంతా క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనల ప్రకారంగానే జరగాలి। కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంబంధం అయితే జగన్మోహన్ రెడ్డికి మద్దతు కల్పిస్తే ఖచ్చితంగా ఎన్నికలు ముందస్తుగానే వెళ్తాయి। లేని పక్షాన ఇక్కడ రాజీనామా
బాడీని డిజాల్వ్ చేసిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. రాష్ట్ర పరిపాలన అంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇదంతా క్లియర్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే మద్దతు కోరినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అటువంటి ప్రచారం ఏదైనా జరుగుతే మటుకి, అటువంటి మాటలు ఏదైనా జరిగితే మటుకి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డిసెంబర్ కల్లా ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. లేని పక్షాన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులే కానివ్వండి, అదేవిధంగా మంత్రులే కానివ్వండి, రాష్ట్ర మంత్రులే కానివ్వండి, ఖచ్చితంగా చెప్తున్నారు ఏప్రిల్ మేలో సార్వత్రిక ఎన్నికలు సమయంలోనే వస్తాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కొంత డిఫరెంట్ గా ఉంది. ఇప్పటికే కొన్ని 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికలకు సంబంధించి అప్పుడే ఏపీకి సంబంధించి ఎన్నికలు కూడా పెట్టే అవకాశం ఉంది, కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా దీని మీదే పూర్తి స్థాయిలో రాజకీయ మలుపులు తిరుగుతున్నాయి అని కూడా తెలుస్తుంది. ఏదేమిటి, టీడీపీ కానివ్వండి, ఒక జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తారా లేకపోతే విడివిడిగా ప్రయాణం చేస్తారా అనేది పక్కన పెడితే, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా లేదా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా అయితే దీని మీద కసరత్తు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా వైసీపీ అధిష్టానం నుండి ఒక ఏదైనా క్లూ వస్తే గానీ ఏది చెప్పలేని పరిస్థితి. రాజకీయ వర్గాల్లో ఓవరాల్ గా చూసుకుంటే రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన అధిష్టానం, రాష్ట్ర అధిష్టానం నుంచి ఒకటే ఒక మాట చెప్తున్నారు, మేము ఎన్నికలకు చివరి వరకు ఉంటాము, ఖచ్చితంగా లబ్ధిదారులకు, ప్రతి లబ్ధిదారులకు అందుతున్న పథకాలు అందించిన తర్వాత మీకు ఎన్నికలకు వెళ్తాము అని కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన టీడీపీ వర్గాలు అయితే ఒకటే చెప్తున్నాయి, ముందస్తు ఎన్నికలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతున్నారు, రాబోయే ఎన్నికలకి ముందుగానే కొన్ని పథకాలకు సంబంధించిన అమౌంట్లు కూడా అందే పరిస్థితి ఉండదు, అందువల్ల ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు ముందు సిద్ధం అవుతున్నారు. ఆ దాని ప్రకారంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీఎం ఢిల్లీ పర్యటన చేశారు. దాని అక్కడంతా మాట్లాడుకున్న తర్వాత ఖచ్చితంగా డిజాల్వ్ చేస్తారు అనేది కూడా ఒక వాదనగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 2 రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి, అదేవిధంగా హోంశాఖ మంత్రిని కలిశారు. చర్చలు అయితే కొనసాగినాయి, ఏ చర్చలు కొనసాగినాయి అనేది వైసీపీ మెయిన్ నాయకులు ఎవరన్నా మాట్లాడితే గానీ కొంత క్లారిటీ వచ్చే అవకాశం లేదు. గతంలో లాగే ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో ఒక చిన్న ప్రెస్ నోట్ వదిలేసి పోలవరం మీద, అదేవిధంగా విభజన హామీల చట్టాల మీద మేము చర్చకు తీసుకొచ్చాము, ఖచ్చితంగా చేస్తామన్నారు అని కూడా తెలుస్తుంది. పోలవరానికి సంబంధించి ఖచ్చితంగా మరో 1,250 కోట్లు అడిగారని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అడిగారు అని కూడా ఒక ఇదైతే మనకు వచ్చిన సమాచారం. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.